Hi friends, welcome back to my channel. This is one more notification and Central Council for Research in Ayurvedic Sciences ki sambandhinchi. So deeniki sambandhinchi meeku upper division clerk and lower division clerk sambandhinchi vacancies anamata. So veetiki sambandhinchi education qualification em undi, inka pay scale atla apply cheskovali. I'll explain you guys. Please don't miss this వీడియో ఫుల్ వీడియో చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. సో ప్లీజ్ డూ వాచ్ అండి, అదర్వైజ్ యూ మే మిస్ దిస్ వీడియో. యాక్చువల్లీ ఐ మీన్ నాట్ వీడియో, ద టైమ్ లాస్ట్ డేట్ అయిపోతే వేస్ట్ కదా, అట్లా అనమాట. సో దిస్ ఆర్ ద జాబ్స్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి కింద వస్తుంది. గ్రూప్ సి వచ్చేసి సిసిఆర్ఏఎస్ అంటే సెంట్రల్ రీసెర్చ్ ఆఫ్ కౌన్సిల్ రీసెర్చ్ ఫర్ ఆయుర్వేదిక్ సైన్సెస్లో టోటలీ 14 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి పే స్కేల్ వచ్చేసి 20,000 అనమాట, 20,000 to 200. సో దాంట్లో డివైడెడ్ ఇంటూ కేటగిరీస్, అందిజోడ్కి ఎలా సి వాళ్ళకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 3 అండ్ డిడబ్ల్యూసీ 1, పిడబ్ల్యూడి వాళ్ళకి 2, ఇట్లా డివైడ్ చేశారు 14లో అప్పర్ డివిజన్ క్లర్క్. అండ్ ద సేమ్ టైం లోయర్ డివిజన్ క్లర్క్లో, సో లోయర్ డివిజన్ క్లర్క్లో టోటల్గా 52 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో సిసిఆర్ఏఎస్ అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్లో వచ్చేసి టోటల్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్ వాళ్ళకి 15, ఓకే అట్లా ఇచ్చిందండి. ఓకే సిసిఆర్ఏహెచ్ ఒకటేమో ఆయుర్వేదిక్ ఇన్ సైన్సెస్, ఇంకొకటేమో సిసిఆర్ఏహెచ్ అంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, హోమియోపతి ఒకటి. ఇంకొకటి దాంట్లో వచ్చేసి 21 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకొకటి సిసిఆర్వైఎన్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతి, ఓకే. దీంట్లో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, టోటల్గా 52 వేకెన్సీస్ అండి. దీంట్లో 3 కేటగిరీస్లో చెప్పారు కదా, దానికి సంబంధించి 15, ఓకే 11, అంటే టోటల్గా అన్రిజర్వ్ వాళ్ళకి 27 ఉంది, ఎస్టీ వాళ్ళకి 6 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 3 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 11 అండ్ ఈడబ్ల్యూ వాళ్ళకి 5, ఈ పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా 5 అనమాట, ఓకే. సో టోటల్గా దీస్ ఆర్ ద వేకెన్సీస్ అండి. అండ్ ఇంకా దీనికి సంబంధించి రిజల్ట్స్ ఏంటంటే, ఏజ్ లిమిట్ ఈజ్ 18 to 27 ఇయర్స్, క్లోజింగ్ డేట్ అండ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. సో క్లోజింగ్ డేట్ చాలా ఉందండి, ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ ఎనీ యూనివర్సిటీ. అప్పర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకి, లోయర్ డివిజన్ అయితే 12th క్లాస్, ఇంకా టైపింగ్ స్పీడ్ ఉండాలంటే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, 30 వర్డ్స్ ఇన్ మినిట్ ఇన్ హిందీ ఇన్ కంప్యూటర్, ఓకే. దీనికి సంబంధించి షెడ్యూల్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వచ్చారండి, టు బీ ఇంటిమేటెడ్ సపరేట్లీ అంట, ఓకే. దీనికి సంబంధించి సెంటర్స్ వచ్చేసి ఢిల్లీ, ఔరంగాబాద్, చెన్నై, కోల్కతా, చండీగఢ్, లక్నో. సో దీంట్లో ఏదైనా చూస్ చేసుకొని రాయొచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ అప్పర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకి సెలక్షన్ డివిజన్ ఎట్లా ఉందంటే, విల్ బీ ఓఎంఎస్ట్ అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దట్ ఈస్ మల్టిపుల్ చాయిస్ ఉంటుందండి. అండ్ లోయర్ ఎగ్జామినేషన్ వాళ్ళకి కూడా సేమ్ ప్రొసీజర్. ఇంకా టైపింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఇందాక చెప్పాం కదా, టైపింగ్ టెస్ట్ అండి. సో టైపింగ్ టెస్ట్ వచ్చి కంప్యూటర్లోనే ఉంటుంది అన్నమాట. ఇంకా నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ccrs.nic.in అని కొడితే దాంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు బిఫోర్ 19th డిసెంబర్ అండి. సో ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, వేరే మోడ్లో వెళ్తే మీకు
అప్లికేషన్ చేయరు. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుందంట. ఇంకా వేరే వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదంటున్నారు. దట్స్ ఇట్ గైస్. మీరు కండిషన్స్ వచ్చేసి యువర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సరిపోతుంది. సో ఐ హోప్ అండ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ డూ అప్లై ఫర్ దీస్ జాబ్స్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.